మతం మార్పిడులు నశించాలి, మత ప్రచారాలను అరికట్టాలి అంటూ కొందరు సోదరులు ఈ మధ్య దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక మతంలో నుండి ఇంకో మతంలోకి మారడం దేశద్రోహంగా పరిగణించబడుతుంది. ఒక మతంలో ఉన్నవాళ్ళు ఇంకో మతంలోకి వెళ్ళకూడదు అని ప్రచారం జరుగుతుంది. ఒక మతంలో నుండి ఇంకో మతంలోకి మారడం చాలా నీచమైన కార్యమని చిత్రీకరించడం జరుగుతుంది. ప్రియమిత్రులారా, ఇదెంతవరకు న్యాయమో ఆలోచిద్దాం. మత ప్రచారం నిజంగానే నీచమైన కార్యమా? ఒక మతంలో ఉన్నవాళ్ళు ఇంకో మతంలోకి వెళ్ళడం దేశద్రోహం అవుతుందా? అది సంఘ వ్యతిరేక కార్యం అవుతుందా? ఆలోచన చేద్దాం. ప్రియమిత్రులారా, అసలు మతం అంటే అర్థమేమిటి? మతం అనే పదానికి అర్థం మనం మొదట తెలుసుకోవాలి. మతం అంటే, తెలుగు నిఘంటువు తీసి చూడండి, మతం అంటే అభిప్రాయం అని నిఘంటువు అర్థం చెబుతుంది. మతం అంటే మతిలో పుట్టినది అని అర్థం. మతం అంటే మదిలో ఉండునది అని అర్థం. మతిలో పుట్టి మతిలో ఉండునటువంటి అభిప్రాయాన్ని మతం అని పిలుస్తాం. మతం అనే పదానికి సంబంధించిన మరికొన్ని పదాలు మన భాషలో ఉన్నాయి. అభిమతం అనే మాట ఒకటి ఉంది. అభిమతం అంటే కోరిక అని అర్థం. విమతము అనే పదం మరొకటి ఉంది. విమతము అంటే అభిప్రాయ భేదము అని అర్థం. సమాజంలో రకరకాల దుష్ప్రచారాలు నిర్వహించి ప్రజల్లో విమతములు సృష్టించే వాళ్ళు ఉన్నారు. అంటే సామాజిక శాంతియుత సహజీవనాన్ని దెబ్బతీసే వాళ్ళన్నమాట. విమతము అనే మాట ఒకటి ఉంది, అభిమతము అనే మాట ఒకటి ఉంది. ప్రిలారా, మతము అనగా అభిప్రాయము అనేది నిఘంటువు చెబుతున్న అర్థం. దేని గూర్చిన అభిప్రాయం? దేవుణ్ణి చేరడం ఎలా, దేవునితో సమాధాన పడడం ఎలా, మోక్షాన్ని సాధించడం ఎలా అన్న విషయం మీద మనకున్న అభిప్రాయాన్ని మతం అని పిలుస్తాం. మతం మార్చుకోవద్దు అంటున్నారంటే అభిప్రాయాన్ని మార్చుకోవద్దు అంటున్నారన్నమాట. అభిప్రాయాలు మార్చుకోవడం ఒక నేరం అని కొంతమంది మన మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇది వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని దెబ్బతీయడం కాదా? దేవుని గూర్చి నిన్నటి వరకు మనకొక అభిప్రాయం ఉంది. ఇవాళ కాస్త ఆలోచించాం, అంతకంటే సమంజసమైన వేరొక అభిప్రాయాన్ని మనం మన మనస్సులో స్థాపించుకున్నాం. దేవుని గూర్చి మనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నాం. అది నేరం అవుతుందా? పాపం అవుతుందా? అది సంఘ వ్యతిరేక కార్యకలాపం అవుతుందా? విజ్ఞులు ఆలోచించాలి. దేవుడు అన్నవాణ్ణి చూసిన వారెవ్వరూ లేరు. ఏ మతంలోని వీరభక్తులు కూడా తమ దేవుణ్ణి తీసుకొచ్చి ప్రజలకు ప్రదర్శించలేరు. నా దేవుణ్ణి నేను తీసుకొచ్చి చూపించలేను, నీ దేవుణ్ణి నీవు తీసుకొచ్చి చూపించలేవు. దేవుడు అనేది కేవలం మనస్సులో ఉన్న విశ్వాసం. అలాంటప్పుడు మనము చూడని దేవుని గురించి మనం ఎలా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం?
ఆలోచించడం వలన, తర్కించడం వలన, వాదించడం వలన, అభిప్రాయాలలోని సమంజసత్వాన్ని బేరీజు వేయడం వలన, ఈ అభిప్రాయం న్యాయమా, ఆ అభిప్రాయం న్యాయమా, ఈ రెండు అభిప్రాయాలలో ఏది హేతుబద్ధము, ఏది తర్కబద్ధము అని ఆలోచించి ఆలోచించి ఇంతవరకు నాకున్న అభిప్రాయం సరైనది కాకపోవచ్చు అని కొత్త అభిప్రాయంలోకి మనిషి రావచ్చు. అభిప్రాయ మార్పిడి, దేవుని గూర్చిన అభిప్రాయాన్ని మార్చుకోవడమే మతం మార్చుకోవడం. దేవుణ్ణి చేరడం ఎలా అనే ప్రశ్న మానవ జీవితంలో ఉత్పన్నమయ్యే ప్రశ్నలన్నిటిలోకి అతి ప్రాముఖ్యమైన ప్రశ్న అని ఈ క్యాసెట్ ప్రారంభంలోనే నేను విన్నవించాను. కూడు, గుడ్డ, నీడ అన్నీ సమృద్ధిగా కలిగిన కోటీశ్వరులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే మనసులో శాంతి లేదు. శాంతి ఎందుకు లేదు? డబ్బున్నది కదా, శాంతి ఎందుకు లేదు? ఏది కోరుకున్నా దాన్ని చిటికలో సంపాదించుకునే సామర్థ్యం ఉన్నది కదా, మనశ్శాంతి ఎందుకు లేదు? దేవునితో నాకు సమాధానం ఉన్నది అనే మనోనిశ్చయత లేనందుచేత మనిషికి సమాధానం లేదు. గనుక దేవుణ్ణి చేరడం ఎలా అనే ప్రశ్నే మానవునికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ విషయంలో వేదాలు, మన భారతదేశంలోని సనాతన పుణ్య గ్రంథాలు ఎన్నెన్నో అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. మన భారతీయ సాంప్రదాయం, వేదములు, ఉపనిషత్తులు, పుణ్య పవిత్ర గ్రంథాలు ఎన్నెన్నో విషయాలు మనకు బోధించాయి. వేదాలు చెబుతున్న అనేక విషయాలలో రక్త ప్రోక్షణము అవసరం అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. వేదకాలంలో జంతుబరులు లేవని, వేదాలలో జంతు హింసతో కూడుకున్న యజ్ఞయాగాదులు లేవని ఈనాడు అనేక మంది అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, వేదకాలంలో బలులు, జంతు హింసతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాదులు ఉన్నాయి అనేది తిరుగులేని సత్యం. ప్రియ సత్యాన్వేషకులారా, వేదాలలో రక్తప్రోక్షణము లేదని, వేదాలలో జంతు వధతో కూడుకున్న బలులు లేవని ఎవరు చెప్పినా మీరు దయచేసి నమ్మవద్దు. కారణం ఏంటంటే అది సత్యం కాదు. వేదకాలంలో పశువధతో కూడుకున్న బలులు ఉన్నాయి గనుకనే క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాడు గౌతమ బుద్ధుడు వచ్చి జీవహింస చేయరాదు అని బోధించవలసి వచ్చింది. దేవుణ్ణి చేరడానికి జంతుహింస అవసరం లేదు, రక్త తర్పణం అవసరం లేదని బుద్ధుడు ఎందుకు బోధించాడు? ఆనాడు ప్రజలు దేవుణ్ణి చేరడానికి జంతుబలుల్ని ఆశ్రయిస్తున్నారు గనుకనే బుద్ధుడు అలా బోధించాల్సి వచ్చింది. ప్రియులారా, న్యాయంగా ఆలోచించండి. ప్రాచీన కాలంలో బలులు ఉన్నాయి గనుకనే ఈనాటికి కొన్ని తెగలవారు ఆ బలికర్మకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఇక ఎక్కువ వాదోపవాదాలు అనవసరమని నేను భావిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకున్న వారికి సత్యాన్ని చూడడం ఇష్టం లేని వారికి మనం సత్యాన్ని చూపించలేం, కానీ కళ్ళు తెరుచుకొని సత్యాన్ని చూడగోరుతున్న వారికి ఏమాత్రం ఆధారాలు చాలు అని నేను నమ్ముతూ ఉన్నాను. వేదకాలంలో ఋషులు బోధించారు, నమ్మారు రక్తప్రోక్షణము లేనిదే పాపాలు క్షమించబడవు అని. ఆర్య ఋషులు
అజామేధము, పురుషమేధము, అశ్వమేధము, రాజసూయము ఇత్యాది 7 యాగాలను నియమించారు. అన్ని యాగాలలో కూడా జంతువధ రక్తప్రోక్షణం ఉన్నది. ఈ రక్తప్రోక్షణం అంతా కూడా దేవుడు నరావతారమెత్తి చేయబోవచ్చున్న యజ్ఞాన్ని సూచిస్తూ ఉన్నది అని కూడా వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఒక్క మాట అడుగుతాను, నిన్న మొన్నటి వరకు ఒక వ్యక్తి తన పాప పరిహారం కొరకు వేరే మార్గాలను అవలంబించాడు. కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించడం, లేక కొన్ని రకాల పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఆచరించడం, కొన్ని పుణ్యకార్యాలు ఆచరించడం వలన తన పాపాలు పరిహారం అవుతాయని, తాను మోక్షాన్ని చేరగలుగుతాడని ఒక వ్యక్తి నమ్మాడనుకుందాం. అతడు వేదాలు చదవడం తటస్థించింది, లేక వేద సారాంశాన్ని ఎవరైనా చెప్పగా వినడం సంభవించింది. ఇంతలో అతని అభిప్రాయం మారిపోయిందనుకుందాం. ఈ పుణ్యకార్యాల వలన, పుణ్యస్థల సందర్శన వలన, దాన ధర్మాల వలన, నోములు వ్రతాల వలన, పూజలు పునస్కారాల వలన నా పాపాలు పరిహారం కావు, దేవుడు నరావతారమెత్తి నా కొరకు యజ్ఞమై తిరిగి లేవడం ఒక్కటే నా పాపానికి పరిహారం అని అతడు అభిప్రాయం మార్చుకున్నాడు అనుకోండి, అది పాపమా, నేరమా, దేశద్రోహమా? వేదాలలోనే ఉన్న ఒక అభిప్రాయాన్ని మన్నిస్తేనేమో దేశభక్తి అవుతుందా? వేదాలలోనే చెప్పబడిన రెండో అభిప్రాయంలోకి వస్తేనేమో దేశద్రోహం అవుతుందా? అలా మాట్లాడేవాడు సత్యానికి ద్రోహం చేస్తున్నాడు, మానవ స్వాతంత్ర్యానికి ద్రోహం చేస్తున్నాడు, అసలు నాగరిక సమాజానికే విరోధంగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి చేరడానికి ఈ మార్గం మంచిదని, ఆ మార్గం మంచిదని పెద్దలు రకరకాల అభిప్రాయాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే క్రీస్తునందున్న విశ్వాసి, క్రీస్తు ప్రభు యొక్క రాయబారి అయిన వాడు బోధించేది, నమ్మేది ఏమిటంటే, వేదములలో చెప్పబడిన ప్రకారం ఆ పరమాత్ముడు నరావతారమెత్తి మానవ పాప పరిహారం కొరకు బలి అయి తిరిగి లేచాడని, ఆయన పేరు నజరేయుడైన యేసు, మరియ కుమారుడైన యేసు అని క్రీస్తునందున్న విశ్వాసి నమ్ముతూ ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు వేరే దేశంలో పుట్టాడు గనుక అతన్ని మనం నమ్మకూడదు అని నమ్మడం ఒకవేళ న్యాయమైతే, పోనీ మన దేశంలో పుట్టిన వారెవరైనా మన కొరకు యజ్ఞమైన వారు ఉన్నారా? ఉంటే వారినే మనం నమ్ముదాం. కానీ వాస్తవం ఏమిటంటే, వేదములు చెప్పినటువంటి పరమాత్ముని బలియజ్ఞము భారతదేశంలో జరగలేదు. వేదాలు చెప్పాయి పరమాత్ముడు వస్తాడు బలియవుతాడని, వేదాలు చెప్పాయి. భారతదేశంలోని పెద్దలే వేల సంవత్సరాల క్రితం చెప్పారు. చెప్పడమే జరిగింది, కానీ ఆ యజ్ఞము మాత్రము మన దేశంలో జరగలేదు. ఇది మనం అంగీకరించవలసిన చారిత్రక వాస్తవం. సర్వ ప్రపంచానికి నివాసయోగ్యమైన భూభాగం అంతటికీ నడిబొడ్డు లాంటి కేంద్ర స్థానం పాలస్తీనా దేశంలో ఆ యజ్ఞం జరిగింది. అన్ని దిక్కులలోని ప్రజలను సమానంగా లాగడానికి భూమధ్యపురములు ఆ పరమాత్ముడు అవతరించి, అదొక్కటే మనకిప్పుడు అభ్యంతర కారణమైంది. విదేశాల్లో పుట్టిన సాంకేతిక పరిజ్ఞానం కావాలి, విదేశాల నుంచి వచ్చే ఆర్థిక సహాయం కావాలి, కానీ భూమధ్యపురములో పుట్టిన పరమాత్ముడు యజ్ఞపురుషుడు మనకు అక్కరలేదు.
ఇది న్యాయమా సోదరి సోదరులారా? ఆలోచించండి. క్రీస్తును ఎందుకు ద్వేషిస్తున్నారు? క్రీస్తును గూర్చి ప్రచారం చేస్తున్న వారిని ఎందుకు చంపుతున్నారు? భరతమాత పుత్రులు చేయవలసిన కార్యమేనా ఇది? ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తును గూర్చి, క్రీస్తు సేవకులను గూర్చి న్యాయంగా ఆలోచించాలని నేను మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు సువార్తను ప్రకటించడం దేశద్రోహం కాదు. భారతీయుడొకడు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం దేశద్రోహం కాదు. అంతకుముందు క్రీస్తును నమ్మని వాడు ఇప్పుడు క్రీస్తును నమ్మాడు అంటే వేద వేదాంగములలో చెప్పబడినటువంటి విస్తారమైన భావజాలములోనే అతడు ఇంకా ఉన్నాడు. ఇంకా ఉపనిషత్తుల భావాల్లోనే క్రైస్తవుడు ఉన్నాడు. వేదములలో చెప్పబడిన బోధలోనే క్రైస్తవుడు ఉన్నాడు. క్రీస్తునందు కొత్తగా విశ్వాసం ఉంచాడంటే వేదాలలోని ఒక అధ్యాయం నుండి ఇంకో అధ్యాయంలోకి అతడు వచ్చాడన్నమాట. అభిప్రాయాన్ని మాత్రమే మార్చుకున్నాడు. అతడు దేశద్రోహి ఎలా అవుతాడు? ఈ విష ప్రచారాలు మానుకోండి. దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు ఆదియందుండిన నాద బ్రహ్మము యొక్క దృశ్య రూపము. ఈ మాట స్వామి వివేకానందుల వారి చెప్పారు. ప్రబోధ రత్నాకరం అనే గ్రంథంలో స్వామీజీ ఉపదేశం చేస్తూ ఇలా అన్నారు. ఆదియందు శబ్దముండెను, ఆ శబ్దము దేవుడై ఉండెను అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. దీనినే హిందువులు ఓంకారమని, ప్రణవమని, నాదబ్రహ్మమని చెప్పుచున్నారు. దీనినే భారతీయులు మాయా అని కూడా చెప్పుచున్నారు. పరబ్రహ్మతత్వమును మనకు తెలియజేయుట కొరకు ఆ ఓంకారమే క్రీస్తు ఆయను అని స్వామి వివేకానందుల వారు కూడా స్పష్టంగా ప్రకటించారు. ఆ గ్రంథాలు ఈనాటికి దొరుకుతూ ఉన్నాయి. మద్రాస్ మైలాపూర్లో నెలకొల్పబడిన రామకృష్ణ మిషన్ వారు ప్రచురిస్తూ ఉన్నారు. స్వామి వివేకానందుల వారి గ్రంథాలు చదవండి. వివేకానందుల వారు దేశభక్తుడే కదా. భారతదేశ సంస్కృతి ప్రభావాన్ని, ఘనతను, గొప్పతనాన్ని దేశ విదేశాల్లో చాటించిన మహనీయుడు కదా. అంతటి మహానుభావుడు చెబుతున్న అభిప్రాయాన్ని ఈనాటి భారతీయుడు గౌరవించాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నాను. వివేకానందుల వారు చెప్పిన మాటను గౌరవించని వారు జ్ఞానులెలా అయ్యారు, మేధావులెలా అయ్యారు, దేశభక్తులెలా అయ్యారని నేను అడుగుతున్నాను. పరబ్రహ్మతత్వమును మనకు తెలియజేయుటకు ఆ ఓంకారమే క్రీస్తు అయ్యాడు అని స్వామీజీ చెప్పారు కదా. అలాంటి యేసుక్రీస్తును నమ్మడం మతం మార్పిడి ఎలా అవుతుంది? దేశద్రోహం ఎలాగవుతుంది? దేశ వ్యతిరేక కార్యకలాపం ఎలా అవుతుంది? ఇతర దైవములను నమ్మినప్పుడు ఎలాగూ అతడు భారతీయుడు? క్రీస్తును నమ్మినా అతడు భారతీయుడే, క్రీస్తును నమ్మినా అతడు భారతదేశ భక్తుడే, క్రీస్తును నమ్మినా అతడు వేదములను గౌరవించుచున్నవాడే. ఈ విషయాన్ని విశాల భారత సమాజం తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. క్రీస్తుదాసునిగా నేను మీకు విన్నవించేది ఏమిటంటే, మరొకసారి ఆలోచించండి. వేదాలు చదవండి. వేదముల్లో చెప్పబడినటువంటి యజ్ఞ యాగాలకు అర్థమేమిటో తెలుసుకోండి. ఆ యజ్ఞములన్నీ ఛాయ, నీడ. అసలైన యజ్ఞము దేవుడే జరిగించాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ నాదబ్రహ్మమే శరీరధారి అయి కన్యక గర్భమును జన్మించి పాపము లేకుండా జన్మించి పాపము లేకుండా జీవించి సర్వలోక పాపాలను తన మీద మోపుకొని
శిలువ మ్రాను మీద వేలాడి తన పవిత్ర రక్తాన్ని చిందించి మరణించి మూడవ నాడు తిరిగి లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు మీకు సహాయం చేయునుగాక. తథాస్తు.